అధ్యక్ష, ఈరోజు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా మీకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అధ్యక్ష, రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న మీకు రాజ్యాంగబద్ధమైనటువంటి గౌరవాన్ని కల్పించినందుకు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, శాసనసభలో సభాపతి స్థానము అంటే తండ్రి స్థానంగా భావిస్తాం అధ్యక్ష. ఈరోజు అలాంటి తండ్రి స్థానమైన సభాపతి స్థానంలో నా తండ్రి సమానులైనటువంటి మీరు కూర్చున్నందుకు వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఎన్నో ఏళ్లుగా మీకు ఉన్నతమైనటువంటి స్థానం రావాలని మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మాలాంటి వాళ్ళు, నియోజకవర్గ ప్రజలు, మన ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రజలు, కార్యకర్తలు కోరుకుంటున్నారు అధ్యక్ష, కోరుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఆ అవకాశాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అధ్యక్ష. అందుకు మా ప్రజల తరపున, కార్యకర్తల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి. ఈరోజు మీకు దక్కినటువంటి అవకాశం చాలా ప్రత్యేకమైనది అధ్యక్ష. ఎందుకంటే మన విజయనగరం జిల్లా చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరికి రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానంలో కూర్చునేటువంటి అవకాశం రాలేదు అధ్యక్ష. ఇప్పటి వరకు స్పీకర్గా కానీ, డిప్యూటీ స్పీకర్గా కానీ మన జిల్లా నుండి ఎవరు కూడా పనిచేసినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు ఆ రికార్డుని మీరు సృష్టించారు అధ్యక్ష. మీరు ఏం చేసినా కూడా చాలా ప్రత్యేకంగా చేస్తారని మన జిల్లా అంతా కూడా ఒక ముద్ర ఉంది అధ్యక్ష. ఓ మీటింగ్ పెట్టినా, ఏదైనా కార్యక్రమం చేసినా ముఖ్యమంత్రి గారు జిల్లాకి వచ్చినప్పుడు కానీ చాలా స్పెషల్గా చేస్తారనేటువంటి ఒక ముద్ర మీకు ఉంది అధ్యక్ష. ఈరోజు ఈ పదవిని మొట్టమొదటిసారిగా అలంకరించి మరోసారి మీ స్పెషాలిటీని రుజువు చేసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. వ్యక్తిగతంగా నాకు తండ్రి సమానులు, నన్ను కానీ రాజుగారిని కానీ పార్టీలో మొదటి నుంచి ప్రోత్సహించిన వ్యక్తికి ఈరోజు ఈ ఉన్నత స్థానం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మన జిల్లాలో అందరూ మిమ్మల్ని స్వామన్న అని పిలుస్తుంటారు అధ్యక్ష. చిన్నపిల్లాడైనా పెద్దవాళ్ళైనా మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తుంటారు అధ్యక్ష. అంటే ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని తమ సొంత మనిషిలా భావిస్తారు అధ్యక్ష. అందుకే అలా పిలుచుకుంటూ ఉంటారు అధ్యక్ష. ఇన్నాళ్ళు కూడా అన్న అనే పిలిచినటువంటి వాళ్ళు ఇప్పుడు అధ్యక్ష అని పిలిచేటువంటి అవకాశం మీకు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మన ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం అధ్యక్ష. ఈ ప్రాంతానికి స్పీకర్గా తమ్మినేని సీతారామ గారిని, డిప్యూటీ స్పీకర్గా మిమ్మల్ని మీకు అవకాశం కల్పించి మరోసారి మన ఉత్తరాంధ్ర ప్రాంతం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు తన అభిమానాన్ని చాటుకున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట మొదటి నుంచి నడిచిన వ్యక్తి అధ్యక్ష మీరు. ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయనతోటే ప్రయాణం చేశారు అధ్యక్ష. మీ ఎమ్మెల్సీ పదవీ కాలాన్ని కూడా వదులుకొని 2014కి ముందు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి మీ విధేయతను చాటుకున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు స్వామిగారి పట్ల, అంటే మీ పట్ల ప్రతి సందర్భంలోనూ తన ప్రత్యేక అభిమానాన్ని కూడా చాటుకున్నారు అధ్యక్ష. మీరు ఎంత విధేయతతో జగనన్న వెంట నడిచారో జగనన్న కూడా అంతే విలువని మీకు ఇచ్చారు అధ్యక్ష. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీకు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పోటీ ఉన్నా సరే ఎమ్మెల్సీగా మీకు అవకాశం కల్పించడం జరిగింది అధ్యక్ష. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం అంత బలమైందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పుడు మీ సిన్సియారిటీని, మీ సీనియారిటీని గుర్తించి మీకు డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇచ్చినందుకు వ్యక్తిగతంగా నేను కానీ మన జిల్లా పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఉపసభాపతిగా సభా నిర్వహణలో
మీరు విజయవంతం అవుతారు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు అధ్యక్ష ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పని చేసినటువంటి అనుభవం సుదీర్ఘ కాలం నిత్యం ప్రజల్లోనే గడిపినటువంటి మాస్ లీడర్ మీరు అధ్యక్ష మాస్ లీడర్ అయినటువంటి మీరు ఇప్పుడు క్లాస్ లాంటి సభను నిర్వహించే అవకాశం దక్కింది అధ్యక్ష ఖచ్చితంగా సక్సెస్ అవుతారు తమ ముద్ర వేసుకుంటారని కూడా నమ్మకం ఉంది అధ్యక్ష ప్రజల్లో నిరంతరం ఉండే వ్యక్తి కాబట్టి ఈ సభను ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా నడిపించగలరు ప్రతిపక్షాల ఎత్తుగడలను చిత్తు చేసిన నాయకుడు కాబట్టి ఈ సభలో కూడా ప్రతిపక్షాల ఎత్తులకు పైఎత్తులు వేయగలరని నమ్ముతున్నాం అధ్యక్ష ఎన్నో ప్రజా పోరాటాలలో ప్రజా గొంతుకును వినిపించినటువంటి వ్యక్తి కాబట్టి ఈ సభను ప్రజల గొంతుకులా నడిపించగలరని నమ్ముతున్నాం అధ్యక్ష ప్రజా సమస్యల పరిష్కారంలో ఎక్కడ రాజీ పడనటువంటి వ్యక్తి కాబట్టి ఈ సభలో కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ పడకుండా నడిపించగలరని నమ్ముతున్నాం అధ్యక్ష నిరంతరం బడుగు బలహీన వర్గాలతోనే నడిచే వ్యక్తి కాబట్టి ఈ సభలో కూడా బడుగు బలహీన వర్గాల గొంతు వినబడేలాగా నడిపించగలరని నమ్ముతున్నాం అధ్యక్ష ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాబట్టి ఈ సభను ఉన్నతమైన విలువలతో నడపగలుగుతారని నమ్ముతున్నాం అధ్యక్ష ఉపసభాపతి స్థానానికి చిన్న మచ్చ కూడా తేకుండా నడిపిస్తారని గౌరవ సభ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలాగా నడిపిస్తారన్న సంపూర్ణ విశ్వాసం మాకుంది అధ్యక్ష మీ నియోజకవర్గ ప్రజలకు అన్న మా జిల్లా ప్రజల మాస్ లీడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు విధేయుడు జగనన్నకి నమ్మిన బంటి అయినటువంటి మీరు డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టినందుకు మనస్ఫూర్తిగా మరోసారి అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.